వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను దీపిక తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీద ఉంది అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటనతో కాంగ్రెస్ నాయకుల్లో సమరోత్సాహం పెరిగింది మూడు రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలతో ప్రజలకు పార్టీ మరింత దగ్గరవుతుందని లీడర్లు భావిస్తున్నారు రాజస్థాన్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించడంపై బీజేపీ కాంగ్రెస్ రెండు వెనుకడుగు వేస్తున్నాయి రాజస్థాన్ కాంగ్రెస్ లోని గొడవలు అక్కడి పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తాయా రాహుల్ ప్రియాంక పర్యటనతో ఓట్లు రాలుతాయా ఇది వాల్టి స్వతంత్ర ఫోకస్ राजस्थान कांग्रेस अनगाने अंदर की अंतर्गत कुम्मुलाटलु गुर्तुकु वस्ताई मुख्यमंत्री अशोक गहलोत माजी उप मुख्यमंत्री सचिन पायलट मध्य होरा होरेगा गोडवलु जरुगुतुन्न संगति अंदर की तेलिसिंदे बड़ा लीडर्ल मध्य नेलकोन्न ई गोडवले ई सारी कांग्रेस पार्टी पराजयानिकि कारणमवुतायि अंटुन्नारु राजकीय पंडितुलु अयिते अलांटि सीन लेदंटुन्नारु कांग्रेस लीडर्लु इक राजस्थान लो रेंडोसारि कूडा तामु सत्ता चाटुतां अंटुन्नारु कांग्रेस नायकुलु అందరి చూపు రాజస్థాన్ ఎన్నికలపైనే అతి త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి వీటిలో ఏ రాష్ట్రం ప్రత్యేకత ఆ రాష్ట్రానిదే అయితే రాజస్థాన్ రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్ పవర్ లో ఉంది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి వీటిలో రాజస్థాన్ ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజస్థాన్ కాంగ్రెస్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది అంతర్గత కుమ్ములాటలు సహజంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజం ఏ రాష్ట్రం దీనికి అతీతం కాదు అయితే రాజస్థాన్ కాంగ్రెస్ లో మాత్రం కుమ్ములాటలు బాగా ఎక్కువ రాజస్థాన్ కాంగ్రెస్ లోని అతిపెద్ద గ్రూప్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఆధ్వర్యంలో ఉంది రెండో గ్రూప్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నాయకత్వంలో ఉంది వాస్తవానికి అశోక్ గెహ్లట్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండనక్కర్లేదు అశోక్ గెహ్లట్ తో పోలిస్తే సచిన్ పైలట్ వయసు రీత్యా అనుభవం రీత్యా చిన్నవాడే అయితే కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణం సచిన్ పైలటే అనే అభిప్రాయం చాలా మందికి ఉంది అయితే సీనియర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లట్ మెడలో జయమాల పడింది ముఖ్యమంత్రి కుర్చీలో అశోక్ గెహ్లట్ ను కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో సచిన్ పైలట్ అలిగారు అలా ఇలా కాదు పార్టీ అధిష్టానం మీద తీవ్రంగా అలిగారు ఒక దశలో సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది అయితే అధిష్టానం వెంటనే అప్రమత్తమైంది హస్తిన నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దలను పంపించి సచిన్ పైలట్ ను బుజ్జగించింది భవిష్యత్తులో సచిన్ పైలట్ రాజకీయ జీవితానికి భరోసా ఇచ్చింది దీంతో సచిన్ పైలట్ కోపం వీడారు సైలెంట్ అయ్యారు అశోక్ గెహ్లట్ తో విభేదాల విషయంలో సచిన్ సైలెంట్ అయ్యారే కానీ తన ఉనికిని చాటుకోవడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు కొన్ని నెలల కిందట ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి వ్యతిరేకంగా జనసంఘర్షణ యాత్రను ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు
అయితే ఈ యాత్ర అసలు టార్గెట్ అశోక్ గెహ్లట్ సర్కార్ను బద్నాం చేయడమేనని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయపడింది. దీంతో స్వంత పార్టీని రాజకీయంగా దెబ్బతీసే జన్ సంఘర్షణ యాత్ర ఆలోచనను విరమించుకోవాలని సచిన్ పైలట్కు సూచించింది. అయితే అధిష్టానం సూచనను సచిన్ పైలట్ పట్టించుకోలేదు. తన మానాన జన్ సంఘర్షణ యాత్రను నిర్వహించారు. దీంతో అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్ వర్గాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. రాజస్థాన్లో సహజంగా ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది. కొన్నేళ్లుగా ఇదొక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని భరోసాతో ఉన్నారు. అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్ వర్గాల మధ్య కుమ్ములాటలే తమ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులది అత్యాశే అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్ గ్రూపుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేంతటి తీవ్ర స్థాయిలో లేవంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ నిర్దేశంలో అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్ వర్గాలు రెండు ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల సమరంలో కమలంపై సంయుక్తంగా యుద్దం చేస్తాయంటున్నారు. ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వం మారే ఆనవాయితీకి ఈసారి కాంగ్రెస్ బ్రేక్ వేస్తుందంటున్నారు ఆ పార్టీ నాయకులు.